ప్రతి శనివారం శని భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దర్శనం చేసుకుంటే సర్వదోషాల నివృత్తితో పాటు జాతకంలో ఉన్న వక్రదృష్టి కూడా తొలగిపోతుంది. నువ్వుల నూనెతో ఆలయకోనేట్లో స్నానం చేస్తే విశేష ఫలితం దక్కుతుందమ్మా. ఏమండి, మీరు ఉమాదేవి కదూ? అవును. విఎస్ఆర్ స్కూల్లో మీ తెలుగు టీచర్ పేరు సీతాలక్ష్మేగా? అవునండి. అది మీకు? తను మా అక్కయ్యే. దేవుణ్ణి చూడ్డానికి వచ్చాం. తను మిమ్మల్ని చూసిందట, పిలుచుకురమ్మంది. ఇక్కడ? ఇక్కడే దేవస్థానం ఆఫీసులో ఉంది. మా అక్క ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. మీ వారు అమెరికా రేపునట్టు కదా. కూర్చోండి కూర్చోండి. భయపడకండి, కూర్చో. ఎవరు మీరంతా? సిబిఐ. సిబిఐ? చూడండమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయం, కస్టడీలోకి తీసుకోం, ఏమీ చేయం. 4-5 ప్రశ్నలు అంతే. చూడండి, మీ వారు ఎంత పెద్ద నేరం చేస్తున్నారో తెలుసా మీకు? వారు ఏ తప్పు చేయలేదే. మరి మన రాష్ట్రం మొత్తంలో ఇన్ని కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ కట్టడానికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంత సక్రమంగానే వచ్చింది కాదు, బ్లాక్ మనీ, కోటాను కోట్లు అందరినీ బెదిరించలాక్కున్న నల్ల డబ్బు. గవర్నమెంట్ని మోసం చేసి వెయిట్ చేసి ఇష్టానికి ఖర్చు పెడుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎకనామిక్ అఫెన్సెస్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ అని ఎంతమంది ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారో తెలుసా మీకు? ఎంతమంది ధనవంతులు, మంత్రులు, తీవ్రవాదులు ఆయన అంతం చేయాలనుకుంటున్నారో తెలుసా? సమయం చూసి ఎన్కౌంటర్లో లేపేయాలని పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పి సమాధానం చెప్పండి. బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చుతున్నారు? మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడుకో, కట్టుకున్న దానివి. ఆ మాత్రం తెలియదా నీకు? డోంట్ బి రూడ్ సార్. ఈవిడ్ని నాకు అప్పగించండి సార్. థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఏమొద్దు, ఆవిడేం తప్పు చేశారు? ఇలా చూడండమ్మా, ఇది ఎకనామిక్ అఫెన్సే. నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ల తర్వాత బయటకు వస్తారు, లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వారిని చంపచ్చు. ఇందులో ఏది బెటరో నిర్ణయించుకోవాల్సింది మీరే. వారు మంచివారు, వారికి ఏం కాదు. సరేనమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. సారీ ఫర్ ది ట్రబుల్. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచండి. రే మామా, ఇవాళ నా కాల్ షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం విడిగా వచ్చేసాం. ఏ పని ఉన్నా సరే నువ్వే చూసుకో, ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్, థ్యాంక్ యూ. ఏంటా, ఏమైంది? సిబిఐ వాళ్ళు నన్ను పిలిచి విచారించారు. మీరేమైనా తప్పు చేస్తున్నారా? నేను మంచి చేస్తున్నాను. నాకు సమాధానం చెప్పండి. మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు. అయ్యో పిచ్చిదానా, నువ్వు వేరు నేను వేరా? చెప్తాను. హాయ్, ఐఎమ్ శివాజీ బడ్డి. కూల్. ఏ రోజు ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా నశిస్తుందో ఆ రోజు నేనంతా అప్పగించి సరెండర్ అవుతాను. Oh!
కూల్. నాకేం కాదు, భయపడకుండా పడుకో. ఉమా, ఏమైంది? నాకేం కాదురా. అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఎంతటి వారైనా విధిని మార్చలేదు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పే సమాధానం ఒకటి. గవర్నమెంట్కి అప్పగించాల్సిన 46,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి మీరు మోసం చేస్తున్నారు. మనీ లాండరింగ్ నేరం కింద ఫెరా యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నాన్సెన్స్. ఏమి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మీ పర్సనల్ ల్యాప్టాప్, కంప్యూటర్. ఇది నాదేనని ఎవరు చెప్పారు? మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. వారి ప్రాణానికి ఏ ప్రమాదం జరగదని నాకు ప్రమాణం చేయండి. వారికేం కాదమ్మా. ఎంత పని చేసావమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? కట్టుకున్న పెళ్ళ ఎక్కడైనా మొగుడిని ఇలా పోలీసులకు పట్టిస్తుందా? నేను నెత్తి మీద పెట్టి ఒక్క మాట, ఇంకొక మాట కూడా తను ఎవరనకూడదు. తను నా కోసం ఏ పని చేసింది? తన స్థానంలో ఏ ఆడదున్నా ఈ పనే చేసిండేది. నీ వచ్చే వరకు, నీ రాకపోయినా తన్నెవరు బాధ పెట్టకూడదు. క్షమించండి. ఇదే మంచి అవకాశం. ఇవాడ వాడిని జైల్లో పెట్టి లేపారాయండి, లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు. అది కుదరదు సార్. శివాజీ నోట్తో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెట్ చేసి పెట్టాడు. ఏ వెరీ క్లెవర్ అల్గారిథం. దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని నేరస్తుడని కోర్టులో నిరూపించలేమే. అయితే మన విచారణ కానీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చితకబాది కంప్యూటర్ ఓపెన్ చేయించండి. వాడు మొదలెట్టిన కాలేజ్, హాస్పిటల్, ఇండస్ట్రీస్, మిల్లే కాదు, ఒక్క టాయిలెట్ కూడా ఉండకూడదు. వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి. కస్టడీలో చేస్తే రిస్క్ అండి, మేము ఇరుక్కుంటాం. అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని వ్యాన్ లో ఎక్కించండి. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి పెడుతున్నట్టుగా వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీని జతవాన్ని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. అయ్యా, నేను ఏసీ ఆఫీసులో జీప్ డ్రైవర్ని. మీ సాయం పొందిన ఆడల్లో నేను ఒకనయ్యా. సావుకు సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేను అయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు. చాలా థ్యాంక్స్ అయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా.
నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్ళినట్టు వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రోడ్డు చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపేటి క్రియేట్ చేయి. డాక్టర్, మీరు నాకు పెద్ద సహాయం చేయాలి. వాంగ్మూలం తీసుకుని వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. నేను ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకుపోగలను, కానీ చట్టం దృష్టి నుంచి శివాజీ ఫౌండేషన్ తప్పించుకోలేదు. నేను ప్రజలకు చేసిన మంచి పనులు కొనసాగాలంటే ఒకే ఒక్క దారి ఉంది. వాళ్ళు నా నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ముందే నీ ప్రాణం వదలాలి. దేవుడి మీద మీ మీద భారం పెట్టి నీ ప్రాణం వదిలేస్తాను. తర్వాత ఇక మీరే అంతా చూసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా నాలాగే ఉన్నా ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి. ఉమాదేవి, నువ్వు ఊహించినట్టే జోస్యం ఫలించబోతుంది చూసావా? జోస్యం కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమకే శక్తి ఎక్కువ ఉమాదేవి. మరో జన్మెత్తైనా సరే నేను తిరిగి నిన్ను చేరుకుంటాను. ధైర్యంగా ఉండు. అయ్యో, వారు ప్రాణాలతో ఉండాలని కదా నేను పనిచేసింది. చివరికి అనుకున్నట్టే జరిగింది. మీరే వారిని ఎలాగైనా కాపాడాలి. లెట్స్ గో.